మనం ఇప్పటి వరకు శిల్పి పాఠ్యాంశం వరకు లెసన్స్ తెలుసుకున్నాం కదా ఈ రోజు మనం చెప్పుకోవే పాఠ్యాంశం పేరు వచ్చేసి శిల్పి అందులోని వ్యాకరణ అంశాల గురించి తెలుసుకుందాం అన్నమాట పద టెక్స్ట్ బుక్ యొక్క గ్రామర్ పార్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రోమన్ మనకు పదజాలం అని ఇచ్చినారు అక్కడ ఫస్ట్ క్రింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాలను మరో సందర్భంలో ఉపయోగించి రాయండి అని చెప్పారన్నమాట అందులో ఫస్ట్ ఆ ఏమి ఇచ్చినారు మాలో కొత్త ఆశలు చిగురించాయి చిగురించాయి అనే దానికి ఏం చేయాలంట మనము మనం ఏ సందర్భాల్లో అయితే వాడతామో అది ఉదాహరణ అనేది ఇవ్వాలన్నమాట అంటే ఇప్పుడు చిగురించాయి అనేది ఏ సందర్భంలో వస్తుంది వసంతకాలంలో చెట్లన్నీ చిగురించాయి అని సందర్భంలో మనము వాడటం జరుగుతుందన్నమాట అదే విధంగా శిల్పకళ ఎన్నటికీ ఆరిపోయేది కాదు ఆరిపోయేది అనేది అండర్లైన్ ఇచ్చినాడన్నమాట ఆరిపోయేది అంటే విద్యాదీపం అనేది గుడుక మనకు ఎన్నటికీ ఆరిపోయేది కాదన్నమాట అదే విధంగా ఈ చూడండి ఆ సంగతి నాకు తెలియదు సంగతి అనేది ఏమి ఇచ్చినారు అండర్లైన్ ఇచ్చినారు అక్కడ ఆ సంగతి అనేది నాకు తెలియదు అని అడిగినాడు దాన్ని మనం ఏ సందర్భంలో మనం వాడుతున్నామో దాని గురించి మనం చెప్పాలి పాటలో ప్రతి సంగతి గాయకుడు చక్కగా పలికిస్తాడు అంటే ఏదైనా ఒక పాటలో చెప్పేటప్పుడు ఆ ప్రతి ఒక్క పదానికి అర్థం అనేది తెలియజేసే విధంగా సంగతి అనేది తెలియజేసే విధంగా గాయకుడు మనకు చక్కగా వర్ణిస్తాడన్నమాట ఆయన కీర్తి 10 కాలాల పాటు నిలిచి ఉంటుంది ఇప్పుడు మహాత్మా గాంధీజీ ఉన్నాడు ఆయన చేసినటువంటి త్యాగం అనేది ఇప్పటికీ మనము తెలుసుకుంటున్నాం అన్నమాట కాబట్టి గాంధీజీ మహాత్ముడిగా కీర్తి గడించాడు అనే సందర్భంలో మనము వాడతామన్నమాట ఆయనది రాతి గుండె కాదు రాతి గుండె అనేది ఇక్కడ అండర్లైన్ ఇచ్చారు తల్లిదండ్రులను ప్రేమగా చక్కగా చూసుకోవాలన్నమాట రాతి గుండెలాగా ఉండకూడదు కాబట్టి తల్లిదండ్రులను ప్రేమగా చూడని వారివి రాతి గుండెలు తల్లిదండ్రులను ప్రేమగా చూడనివి ప్రేమగా చూడని వారివి రాతి గుండెలు అనే సందర్భంలో వాడతారు సెకండ్ రోమన్ అన్న క్రింది వాక్యాలు మీ పాఠంలోవే వీటిలో గీత గీసిన పదాల అర్థాలన్నీ తెలుసుకొని వాక్యాలను తిరిగి రాయండి అంటే ఇవి ఆల్రెడీ మనము పద్యాలు చెప్పుకునేటప్పుడే వాటి యొక్క మీనింగ్లు అనేటివి అర్థాలు అనేటివి మనం తెలుసుకున్నాం అన్నమాట ఇక్కడ భయద సింహముల తలలు భయద అంటే అర్థం ఏంటంటే భయాన్ని కలిగించేది భయద అంటే ఏంటి నాన్న భయద అంటే భయాన్ని కలిగించే అదేవిధంగా సెకండ్ వన్ చూడండి వసుధ వసుధ గణపట్టు పర్వతములందు వసుధ అంటే ఏంటి భూమి వసుధ అంటే ఏంటి భూమి వసుధ అంటే భూమి నెక్స్ట్ థర్డ్ వన్ శాశ్వతుడబోయి నిశ్చయము గాను నిశ్చయం గాను అంటే ఖచ్చితము గాను నిశ్చయము గాను అంటే ఖచ్చితము గాను నెక్స్ట్ తెలుగు దేశము నిన్ను వంటి పనివానం చూచి ఉప్పొంగు చూడును ఉప్పొంగుచు అంటే మిక్కిలి సంతోషించు ఉప్పొంగుచు అంటే మిక్కిలి సంతోషించు నీ సుత్తెలో మొలుచు ఉన్మావ విగ్రహంబు విగ్రహంబు అంటే శరీరము విగ్రహంబు అంటే శరీరం థర్డ్ రోమన్ చూడాలన్నా క్రింది పదాలు చదివి వాటికి సరిపడే అర్థం వచ్చే పదాన్ని ఉపయోగించి మీ మాటలతో వాక్యాలు రాయండి అక్కడ చూసేవారు అంటే చూసేవారు అంటే ఎవరు చూపరులు చూపరులు అనేది ఎక్కడ మనం ఈ వాక్యం వాడాల్సిందేది వస్తుంది అక్కడ శిల్ప కళాఖండాలు చూపరులను ఆకట్టుకున్నాయి నెక్స్ట్
దేవాలయాలను ఇచ్చినారు. దేవాలయాలు ఎక్కడ ఉంటాయి? దేవాలయాలను మనం ఏమై పిలుస్తాం? ఇంకొక పేరుతో గుళ్ళు అనేది పిలుస్తాం అన్నమాట. భారతదేశంలో ప్రాచీన దేవాలయాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ గుహల శ్రేణి కొండ గుహల సముదాయం. గుహల శ్రేణి అంటే ఏంటినా కొండ గుహల సముదాయం అన్నమాట. అనంతపురం జిల్లాలో బెలుం గుహలు అనేటివి చూడదగిన ప్రదేశం అన్నమాట. అదేవిధంగా ఏడవడం అంటే ఏంటి? దుఃఖించడం, బాధపడటం, ప్రతి చిన్న విషయానికి ఏడవడం మంచిది కాదు. ఎప్పుడు ఉండేవాడు అంటే ఎప్పుడు ఉండేవాడు ఎవరు? మనం మన పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చిరంజీవి అని దీవిస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు చిరకాలం జీవించాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఉండేవారిని ఏమని పిలుస్తాం? చిరంజీవి అని పిలుస్తాం. పుణ్యాలు చేసేవాడు భూమిపై ఎప్పుడు ఉండేవాడు అని వాడతాం. అదేవిధంగా ఫోర్త్ రోమన్ చూడండి, క్రింది వాక్యాలలో ఉన్న ప్రకృతి వికృతులను గుర్తించండి, వాటిని ఉపయోగిస్తూ మరో వాక్యాన్ని రాయండి అన్నాడు. ఇక్కడ ప్రకృతి వర్డ్స్ ఇచ్చినాడు, మనము వికృతి పదాలు అనేటివి రాయాలన్నమాట. అదేవిధంగా ఈ ప్రకృతి వికృతులను ఉపయోగిస్తూ ఏ సందర్భంలో మనం వాడుతున్నామో కూడా వాక్య రూపంలో అనేది రాయడం జరుగుతుంది. ఇక్కడ సింగం అని ఇచ్చినాడు. సింగం అనేది వికృతి పదం. సింగం అనేది ఏంటినా వికృతి పదం అన్నమాట. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చినాడు? సింగం అని ఇచ్చినాడు. ఈ సింగం అనేది వికృతి పదం. సింగంకు మరొక పేరేంటి? సింహం. ప్రకృతి పదం ఏంటి? సింహం. ఈ సింహం అనే దానికి మనము ఏ వాక్యంలో ఉపయోగిస్తున్నామో రాయాలన్నమాట. భయంకరంగా ఉన్న సింహం ముఖాన్ని చూసి చిన్న చిన్న సింహాలన్నీ మొహాలు వేలాడేసుకుంటున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ది కరెంటు స్తంభాలు ఉరికంబాలు కాకూడదు. అక్కడ ఇచ్చినటువంటి దాంట్లలోనే అండర్లైన్ చేశాడనమాట స్తంభాలు ఉరికంబాలు అని. స్తంభాలు అనేది ఏంటి? మనకు వికృతి పదం. స్తంభాలు అనేది ఏంటి? మనకు ప్రకృతి పదము. కంబాలు అనేటివి ఏంటి? వికృతి పదం. స్తంభాలు. నెక్స్ట్ నిద్ర మనకు అవసరమే కానీ మనమే నిద్రమోహంలో కాకూడదు. నిద్ర అనేది మనకు అవసరమే కానీ మనమే నిద్రమోహంలాగా కాకూడదు అని ఇక్కడ ఇచ్చినాడనమాట. ఇక్కడ నిద్ర అనేది ప్రకృతి పదం. నిద్ర అనేది ప్రకృతి పదం. పేదలకు సహాయం చేయడం పుణ్యం. ఆ పుణ్యమే మనకు నిలుపుతుంది. పుణ్యం అనేది వికృతి పదం. పుణ్యం అనేది ప్రకృతి పదం అన్నమాట. ఇక్కడ పుణ్యానికి వికృతి పదం ఏంటి? పుణ్యం. పుణ్యానికి వికృతి పదం ఏంటన్నా పుణ్యం అన్నమాట. అదేవిధంగా ఇంకా ఫిఫ్త్ రోమన్ చూడండి, సూచనల ఆధారంగా పాఠ్యాంశంలోని పదాలతో గల్లు నింపండి అని ఇచ్చాడు. ఇది ఈ రోమన్ మీరే చదివి చేయండి, పదజాలం లాగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రోమన్ చూద్దాం, భాషను గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ రోమన్ మనకు భాషను గురించి తెలుసుకుందాం. ఈ క్రింది పదాలను విడదీయండి అని ఇచ్చాడు. అక్కడ ఫస్ట్ ఉదాహరణ ఏమి ఇచ్చినాడు? రాజేంద్రుడు అని ఇచ్చినాడు. రాజేంద్రుడిని విడదీయాలంటే రాజా ప్లస్ ఇంద్రుడు. అక్కడ వచ్చే స్వరం ఏంటి? పూర్వస్వరంలో చివరక్షరం ఏంటి? జాలో వచ్చే స్వరం ఆ. ఇక్కడ పరస్వరంలో మొదటి అక్షరం ఏంటి? ఈ అన్నమాట. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ.
రాజేంద్రుడు అని ఇచ్చినాను నాన్న అక్కడ దీన్ని విడదీయాలంటే ఎలా విడదీసుకోవాలా రాజా ప్లస్ ఇంద్రుడు పూర్వస్వరం పరస్వరం పూర్వస్వరం నుంచి చివరి అక్షరంలో వచ్చే స్వరం ఏంటి రాజా జాలో వచ్చే స్వరం ఏంటి ఆ పరస్వరం నుంచి చివరి మొదటి అక్షరంలో స్వరము ఇ ఆ ప్లస్ ఇ ఈజ్ ఈక్వల్ టు ఏ రాజేంద్రుడు కాబట్టి రాజేంద్రుడు అని రాసాం అన్నమాట అక్కడ గజేంద్రుడు అని ఇచ్చినాడు గజేంద్రుడు అంటే ఏంటి గజ ప్లస్ ఇంద్రుడు ఇక్కడ కూడా ఏమొస్తుంది సేమ్ అలానే వస్తుందన్నమాట గజేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు ఇక్కడ పూర్వ స్వరంలో చివరక్షరం స్వరం ఏంటి జా జాలో వచ్చే స్వరం ఆ ఇక్కడ పరస్వరంలో మొదటి అక్షరం ఏముంది ఈ అనేది ఉందన్నమాట ఆ ప్లస్ ఈ అంటే ఏ కాబట్టి ఇక్కడ మనం ఏమని పలుకుతున్నాం ఇక్కడ గజేంద్రుడు అనేది పలుకుతున్నాం అన్నమాట మళ్ళీ నెక్స్ట్ అడిగింది ఏంటి మహేంద్రుడు మహేంద్రుడు అంటే ఏంటన్నా దాన్ని విడదీయండి ఏమని వస్తుంది మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు అంటే మహా ప్లస్ ఇంద్రుడు ఇక్కడ పూర్వస్వరంలో చివరి అక్షరం స్వరం ఏంటి ఆ పరస్వరంలో మొదటి అక్షరం ఈ ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ నెక్స్ట్ నరేంద్రుడు అని ఉంది అది మీరే చేయండి తర్వాత సెకండ్ రోమన్లో ఏమని ఇచ్చినాడు పరోపకారం అని ఇచ్చినాడు పరోపకారాన్ని విడదీస్తే పర ప్లస్ ఉపకారం పరస్వరంలో మొదటి అక్షరం ఏంటి ఆ తర్వాత పూర్వస్వరంలో చివరి అక్షరం స్వరం ఆ రాలో వచ్చే స్వరం ఏంటి ఆ పరస్వరంలో మొదటి అక్షరం ఉ ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ పరోపకారం దీని విడి అన్న పర ప్లస్ ఉపకారం ఇక్కడ రాలో వచ్చే స్వరం ఏంటి ఆ ఇక్కడ పరస్వరంలో మొదటి అక్షరం ఏముంది ఉ ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ పరోపకారం అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏమి ఇచ్చినాడు మహోన్నతి అని ఇచ్చినాడు ఏమిషనన్న మహోన్నతి మహోన్నతిని విడదీస్తే మహా ప్లస్ ఉన్నతి ఇక్కడ హాలో వచ్చే స్వరం ఆ పరస్వరం మొదటి అక్షరం ఏముంది ఊ ఉందన్నమాట ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ అవుతుంది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాడు దేశోన్నతి దేశోన్నతిని విడదీస్తే దేశ ప్లస్ ఉన్నతి సేమ్ ఇలానే వస్తాయన్నమాట ఇంకోటి గృహోపకరణం అన్నాడు గృహోపకరణాన్ని విడదీస్తే గృహ ప్లస్ ఉపకరణం అనేది వస్తుందన్నమాట వాటి కూడక సేమ్ ఓనే ఓ అనే దీర్ఘంతో వస్తుంది తర్వాత థర్డ్ రోమన్ చూడండి మహర్షి అని ఇచ్చినాడు మహర్షి అంటే ఏంటి దీన్ని విడదీయండి మహర్షి అనే పదాన్ని మహా ప్లస్ ఋషి హాలో వచ్చే స్వరం ఆ పరస్వరంలో మొదటి అక్షరం ఏముంది రు ఉంది ఆ ప్లస్ రు అంటే ర్ ఏమొస్తుంది అర్ అనేది వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినా రాజర్షి అని ఇచ్చినాడు రాజర్షిని విడదీస్తే రాజా ప్లస్ ఋషి జాలో వచ్చే స్వరం ఆ పరస్వరంలో మొదటి అక్షరం ఏముంటుంది రు అనేది ఉంటుంది ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు ఎర్ ఏమవుతుంది ఎర్ అనేది అవుతుందన్నమాట ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ వచ్చాయి కదా నాన్న ఏ ఓ అర్లు అనేటివి వచ్చినాయి ఇవి ఏ సంధికి వస్తాయి
ఏఓఆర్ అనేటివన్నీ వచ్చినాయి కదా, అవి ఏ సంధికి వస్తాయో మీరే మన తర్వాత నాకు చెప్పాలి సరేనా. సెకండ్ రోమన్ చూడండి, ఈ క్రింది పదాలను కలిపి రాయండి, సంధి ఏర్పడ్డ విధానాన్ని చర్చించండి అన్నాడు. ఇది మీకు హోంవర్క్, మీరు చేసి నాకు వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి. ఓకేనన్నా, థ్యాంక్ యూ. గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయింది, సెవెంత్ లెసన్ ది. నెక్స్ట్ ఎయిత్ లెసన్ పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఓకే బాయ్.